హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై హెవెన్లీ హోమ్. ఈరోజు మేము ముందుకు వచ్చేసాం మరో ఇంట్రెస్టింగ్ ఈవినింగ్ స్నాక్ రెసిపీతో. ఇలా పొటాటోస్తో ఫ్రై చేస్తే సూపర్ యమ్మీ టేస్టీ స్నాక్ రెడీ అయిపోతుంది. దీనికి పేరైతే మేమే పెట్టేశాం, పొటాటో ట్విస్టర్స్. ఎందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు పొటాటోస్ని చక్కగా కడుక్కొని ఇలా సర్క్యులర్గా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. కాస్త ఓపిక్గా నైఫ్తో కట్ చేసుకుంటే చక్కగా సన్నగా వస్తాయి. నేను ఇలా ఒక 4 పొటాటోస్ని కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ సారీ ఫర్ ద బ్యాడ్ వాయిస్, నాకు కొంచెం కోల్డ్ ఉంది. ఈ వీడియోకి మాత్రం అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడు వీటిని ఫ్రెష్ వాటర్లో వన్స్ ఆర్ ట్వైస్ బాగా కడుక్కున్న తర్వాత, మనం ఇంట్లో ఉంటాయి కదా మనకి టూత్ పిక్స్, వాటికి చక్కగా ఒకటికొకటి గ్యాప్ వచ్చేటట్టుగా ఉంచుకోండి. సో దట్ మనం స్లరీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే అన్నిటికీ బాగా కోట్ అవ్వాలంటే పొటాటోకి పొటాటోకి కొంచెం గ్యాప్ ఉండేటట్టు టూత్ పిక్కి పెట్టుకోండి. ఇలా టూత్ పిక్స్ అన్నిటికీ మన పొటాటోస్ని కట్ చేసుకున్నాం కదా, ఇవి అన్నీ సెట్ చేసి అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేయండి. స్లరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మైదా అండ్ కార్న్ఫ్లోర్ని ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ మైదాకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేయాలి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే కాస్త పెప్పర్. క్రష్డ్ పెప్పర్ వాడద్దు, కంప్లీట్ పౌడర్ పెప్పర్నే వాడండి. ఎక్స్పీరియన్స్తో చెప్తాను, క్రష్డ్ పెప్పర్ అంటే కొంచెం కచ్చపచ్చగా ఉన్న పెప్పర్ వేసుకుంటే ఆయిల్లో అవి మాడిపోతాయి, బాగోదు. సో కంప్లీట్ పౌడర్ తీసుకుంటే అందులో కలిసిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని స్లరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం రవ్వ దోశ బ్యాటర్ ఎలా ఏ కన్సిస్టెన్సీలో ఉంచుతామో ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి. సారీ నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు ఈ ట్విస్టర్స్ని స్పూన్తో ఈ స్లరీ ట్విస్టర్స్ మీద వేస్తూ ఉంటే అన్నీ కంప్లీట్గా కోట్ అయిపోతాయి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పొటాటో ట్విస్టర్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఒక 4-5 మినిట్స్ తర్వాత మరొక వైపు తిప్పుకొని మరొక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఇవి బేబీ పొటాటోస్తో ట్రై చేద్దామని చాలా రోజులు వీడియో పెట్టడం అవ్వలేదు. బేబీ పొటాటోస్తో అయితే అవి మనం స్పైరల్గా కట్ చేసి టూత్ పిక్ పెడితే చూడటానికి కూడా చాలా బాగుంటాయి, ఇలా కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఒక టిష్యూలో తీసుకున్న తర్వాత కాస్త సాల్ట్, అలాగే కాస్త చిల్లీ పౌడర్, కొద్దిగా పెప్పర్, కొంచెం పెరి పెరి మిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వేస్తేనే బాగుంటుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది టేస్ట్. అంతే, రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఈ రెసిపీ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను, అలాగే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది, అలాగే కాస్త లైట్గా కూడా అనిపిస్తుంది. పొటాటోస్ హెల్దీయే కదా పిల్లలకి కూడా. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.